Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు దాడి, అసలు తప్పెవరిది? తెలుగునాట టీవీ చర్చలు ఎలా సాగుతున్నాయి? పరస్పరం చెప్పులతో కొట్టుకునే స్థాయికి ఎదిగాయి. కోట్లాది మంది చూస్తున్నారని కనీస స్పృహ కూడా లేకుండా స్టూడియోలో కెమెరా ముందరనే భౌతిక దాడులు చేసుకునే స్థాయికి మన టీవీ చర్చలు దూసుకుని పోతున్నాయి. ఇక్కడ తప్పొప్పులు ఎంచడం శుద్ధ దండుగా. టీవీ చర్చలో పాల్గొనడానికి ఒక విశ్లేషకుడితో, కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఛానల్ వారు ఆహ్వానం పంపుతారు. ఈ చర్చల్లో పాల్గొనేవారు చర్చాగోష్ఠి కార్యక్రమంలో సాధారణంగా వారి వారి పార్టీల విధానాలను తెలియజేస్తారు. కొంతమేర వాగ్వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఒకరినొకరు విమర్శించుకుంటారు, ఖండించుకుంటారు. ఆ ఖండన మండనాల్లో వీలైనంత వరకు భాషా ప్రయోగంలో సంయమనం పాటిస్తారు. ఆ తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. అది సభ్యత. చర్చల్లో పాల్గొనే వారికి ఎంతో సహనం, సంయమనం ఉండాలి. కానీ ఈ నెల 23వ తేదీ రాత్రి ఏబిఎన్ ఛానల్లో ప్రయోక్త వెంకటకృష్ణ నిర్వహించిన కార్యక్రమంలో అవాంఛిత దుర్ఘటన చోటు చేసుకుంది. పరస్పరం వాదించుకున్న అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వివాదం ముదిరిపోయి అమరావతి నేత చెప్పు తీసుకుని విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టడం వీక్షకులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక్కడ ఎవరి అభిమానులు వారికి మద్దతు ఇస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి మాట తోలడని తెలుగుదేశం వారు, శ్రీనివాసరావు దౌర్జన్యం చేశాడని బీజేపీ వారు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. చర్చా కార్యక్రమంలో ఆవేశాలు హద్దులు దాటినప్పుడు షో నిర్వాహకుడు రెండు పక్షాలను నియంత్రించగలగాలి. ఇద్దరికీ సర్ది చెప్పాలి. ముష్టి యుద్ధాలకు తావివ్వకూడదు. కానీ ఈ నెల 23వ తేదీన జరిగిన సంఘటనలో మాత్రం వెంకటకృష్ణ అలాంటి ప్రయత్నం చేసినట్లు లేదు. పైగా అతనే శ్రీనివాసరావును రెచ్చగొట్టారని చాలామంది తప్పుపడుతున్నారు. తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ భౌతిక దాడులు చేయడం అనేది గర్హనీయమైన చర్య. ఆయన చెప్పుతో కొట్టాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ కత్తితోనో ఒక పోటు పొడిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? తమ ఛానల్కు అతిథులుగా వచ్చిన వారికి ఛానల్స్ పారితోషికాలు ఇవ్వవు. కనీసం వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? వారి రక్షణ బాధ్యత తీసుకోవాల్సిన పని లేదా? ఈ విషయంలో ఏబిఎన్ ఛానల్ పూర్తి బాధ్యత వహించాలి. ఇక విష్ణువర్ధన్ రెడ్డి మీద జరిగిన దాడి తీరు చూస్తూ ఉంటే అది ఒక పథకం ప్రకారం జరిగిందే అనిపిస్తోంది. ఎంత ఆవేశానికి గురైనా అవతల వ్యక్తి మీద దాడి చేయడం అనేది సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ చెప్పుతో కొట్టాడంటే ఖచ్చితంగా అది ఉద్దేశపూర్వకంగా జరిగినట్లే భావించాలి. ఇక విష్ణు కూడా బహిరంగ చర్చ జరుగుతున్నప్పుడు అవతలి ప్రతినిధిని పెయిడ్ ఆర్టిస్ట్ అనడం తప్పు. వారికి అలాంటి అభిప్రాయం ఉంటే ఉండవచ్చుగాక. కెమెరాల ముందు ఆ రకంగా నిందించడం సబబేనా? విష్ణు అలా అన్నంత మాత్రాన అవతల వ్యక్తి నిరసన తెలిపి క్షమాపణ కోరాలి తప్ప చెప్పులతో దాడి చేస్తేలా? చర్చల్లో పాల్గొనే వారెవరైనా అవతలి ప్రతినిధుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే సరిదిద్దుకుని క్షమాపణ చెప్పుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం కోవర్ట్ అని వైసీపీ వారు, ఆయన వైసీపీ కోవర్ట్ అని తెలుగుదేశం వారు అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆయనకు మంచి విషయ పరిజ్ఞానం ఉంది, కానీ ఒక్కోసారి ఆయన వ్యాఖ్యలు సందేహాస్పదంగా ఉంటాయి. విష్ణువర్ధన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి హోదా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆయన ప్రముఖ నేత. అలాంటి వాడి మీద దాడి జరిగితే ఇక మామూలు వ్యక్తులకు దిక్కెవరు? పైగా తమను ఆహ్వానించిన వారే అవమానించి పంపిస్తే అంతకుమించి దారుణం ఏముంది? ఇక్కడ మరీ షాక్ ఇచ్చే విషయం ఏంటంటే, విష్ణు అంతటి వాడి మీద చెప్పుతో దాడి జరిగినప్పుడు బీజేపీ శ్రేణుల స్పందన అత్యంత పేలవంగా ఉంది. బీజేపీ నాయకులు రగిలిపోలేదు. ఏవో మొక్కుబడి ఖండనలు మినహా విష్ణు స్థాయికి తగిన నిరసనలు జరగలేదు. దీనిని బట్టి చూస్తే వారి పార్టీలో కూడా ఒకరంటే ఒకరికి గిట్టదేమో అనిపిస్తుంది. చీటికి మాటికి ఎక్కడో ఏదో ఆలయంలో ఒకడు రాయి విసిరాడని, ఒక విగ్రహం చెయ్యి విరగ్గొట్టాడని రోడ్ల మీదకు వచ్చి బీభత్సాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డిని అందుకు బాధ్యుణ్ణి చేస్తూ ఆందోళనలు చేసే బీజేపీ కార్యకర్తలు, నాయకులు తమ నాయకుడి మీద దాడి జరిగితే తమకు పట్టనట్లు కూర్చోవడం విచిత్రమే. కనీస ఏబిఎన్ ఛానల్ను బహిష్కరిద్దామనే నిర్ణయం కూడా రాలేదు. చంద్రబాబును ఒక్కరూ విమర్శించే సాహసం చేయలేదు. బీజేపీ నాయకుల్లో అనేక మంది తెలుగుదేశం కోవట్లు ఉన్నారని, చాలామంది చేసే ఆరోపణలను నిజమేనేమో అనిపించే విధంగా ఉన్నది బీజేపీ ప్రతిస్పందన.